హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో ఎస్ఎస్సీ జీడి కానిస్టేబుల్కి సంబంధించి చాలామంది చాలా రకాల క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు సో అందరికైతే ఆన్సర్ ఇవ్వలేను సో సపరేట్గా అయితే కొన్ని మేజర్ క్వశ్చన్స్ అయితే తీసేసుకొని నేను ఆన్సర్ అయితే చేస్తున్నాను సో చాలా మందికైతే అయితే ఉన్నటువంటి మెయిన్ క్వశ్చన్స్ అయితే ఇవే అనమాట సో నేను డైరెక్ట్గానే చెప్పేస్తాను ఎక్కువ లెంత్ కూడా వీడియో ఏం చేయను ఇంకో విషయం ఏంటంటే టూ థౌజండ్ ఎయిటీన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని కూడా చూడండి సో మీకు ఆల్మోస్ట్ అక్కడ సింక్ అవుతుంది నేను చెప్పింది మొత్తము మధ్య మధ్యలో నేను కూడా చూపిస్తాను అది సో మీరు ఇంకా చూసినట్టయితే మీకు కూడా ఒక క్లారిటీ కూడా వస్తుందన్నమాట సో దానికంటే ముందు టాపిక్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మీరు ఎగ్జామ్ పర్పస్లో ప్రిపేర్ అవ్వాలంటే మీకు మంచి కోచింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కావాలి మనకు యూఎఫ్జే అకాడమీ నుంచి అయితే మంచి కోచింగ్ అయితే లభిస్తుంది కాబట్టి ఖచ్చితంగా క్లాసెస్ని తీసుకొని ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి సో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అప్లికేషన్ది దాన్ని డౌన్లోడ్ చేసుకుని అయితే చూడండి సో హండ్రెడ్ పర్సెంట్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఇంకొద్ది రోజుల్లో మనకి నోటిఫికేషన్ ఉంది కాబట్టి మీకు మీది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట సో మీరు ఏ విధంగా ప్రిపేర్ అయితే మంచిదని చెప్పేసి దానికి సంబంధించి కూడా నేను కొన్ని వీడియోస్ చేశాను ఆ వీడియోస్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ వీడియోస్ కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి ఇక టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ ఉంటాయని చెప్పేసి అయితే ముందుగా చాలామంది తడుగుతున్నారు సో ఎగ్జామ్లో ఎలాంటి నెగిటివ్ మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా మీరు వందకి వంద క్వశ్చన్స్ ఆరామ్సే పెట్టేసి రావచ్చు ఎలాంటి నెగిటివ్ మార్క్ అయితే మీకు అక్కడ ఉండదు సో అదేవిధంగా మీకు మొత్తం ఎన్ని మార్కులు అని చెప్పేసి అడుగుతున్నారు సో మొత్తంగా చూసుకుంటే మనకి వంద మార్కులు అయితే పేపర్ ఉంటుంది ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో నేను ఇదివరకే వీడియో చేశాను ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు ఆ వీడియో చూసినట్టయితే మీకు క్లారిటీ అయితే వస్తుంది మనకు ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి అని చెప్పేసి కూడా నేను ఆ వీడియోలో చెప్పడం జరిగింది సో ఇంకా ఫ్రెష్గా కూడా నేను ఒక వీడియో చేస్తాను ఎక్స్ ఎక్స్పెషల్లీ ఎగ్జామ్కి సంబంధించి విత్ టాపిక్ వైజ్గా మీరు ఏ టాపిక్ చదవాలన్నా కూడా వాటి గురించి కూడా నేను వీడియో చేస్తాను సో అప్పుడు మీకు ఇంకా క్లారిటీ అయితే వస్తుంది సో ఇవన్నీ ఎగ్జామ్ పర్పస్లో ప్రతి టాపిక్ వైజ్గా నేను చెప్పినటువంటి కోర్సు తీసుకుంటే మీకు అందులో అన్నీ ఉంటాయి సో అన్నీ సింక్ అయిపోతాయి కాబట్టి మీకు టెన్షన్ ఉండదు ఆ విధంగా క్లాసెస్ తీసుకున్నట్టయితే సో అదేవిధంగా ఎగ్జామ్ టాపిక్ వచ్చింది కాబట్టి మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్ మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అంటే ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మీరు కొన్ని బుక్స్ కొనుక్కోవాలి సో మినిమం బుక్స్ కొనుక్కోవాలంటే మనకు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్ సంబంధించి చాలా రకాల బుక్స్ ఉంటాయి అవన్నీ అంటే మనకు ఆల్మోస్ట్ టూ త్రీ థౌజండ్ రూపీస్ కంపల్సరీ అయితే ఆ టూ త్రీ థౌజండ్ రూపీస్ బుక్స్ పెట్టి కొనుక్కునే బదులు అదే టూ త్రీ థౌజండ్ పెట్టి మన కోర్సే తీసుకొని ప్రిపేర్ అయినట్టయితే ఆ మనం చూసినటువంటి క్లాసెస్ మొత్తం మీరు ఒక బుక్లో అంటే మామూలుగా రాసుకోవచ్చు మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ నోట్స్ మొత్తాన్ని మీరు మళ్ళీ మళ్ళీ తర్వాత కూడా వాటిని ప్రిపేర్ ఛాన్స్ అయితే ఉంటానమాట సో ఈ విధంగా మీకు అడ్వాంటేజ్ అయితే చాలా ఉంటుంది సో ఈ విధంగా క్లాసెస్ తీసుకోవడం చాలా ఉత్తమం అన్నమాట సో అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటి నోటిఫికేషన్ విడుదల అవుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు ఆల్రెడీ మనకి ఎస్ఎస్సి ఎస్ఎస్సికి సంబంధించినటువంటి క్యాలెండర్ ఒకటి ఉంటుంది ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్యాలెండర్ ఉంటుంది అది క్యాలెండర్ విడుదల చేస్తారు అందులో కూడా ఎక్స్పెషల్లీ మెన్షన్ చేస్తారు సో ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి దానికి సంబంధించి కూడా నేను వీడియో చేశాను సో మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న వీడియో చూడండి సో మీకు అక్కడ క్యాలెండర్తో పాటు అన్ని డీటెయిల్గా మీకు అక్కడైతే కనిపిస్తుంది సో మీకు అక్కడ క్లారిటీ వస్తుంది అదేవిధంగా వన్ సెవెంటీ సెంటీమీటర్స్ హైట్ కంటే తక్కువ ఉంటే ఎలిజిబుల్ అని చెప్పేసి అడుగుతున్నారు అంటే ఎలిజిబుల్ ఏం కాదు మీరు వన్ సెవెంటీ కంటే వన్ నుంచి తక్కువ ఉన్నా కూడా మీరు అప్లై అయితే చేయకండి సో అది ఎలిజిబుల్ కాదు సో ఖచ్చితంగా తీసుకోరు నాకు నాలెడ్జ్ కావాలి అనుకుంటే నేను ఎగ్జామ్ పర్పస్లో నాకు ఎన్ని మార్కులు వస్తాయి నేను చూసుకుంటాను అనుకుంటే మీరైతే అప్పుడు అప్లై చేయండి సో మీకు మనకు ముందుగా ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి సో మీరు అప్లై చేసి ఎగ్జామ్ రండి మీకు వచ్చిన స్కోర్ ఆధారంగా మీ నాలెడ్జ్ ఏందో మీరు తెలుసుకోవచ్చు అదేవిధంగా మీకు ఎగ్జామ్లో మంచి స్కోరింగ్ వచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ టెస్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ హైట్లో డిస్క్వాలిఫై అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట సో ఆ విధంగా ఉంటుంది సో దాని తర్వాత ఏజ్ లిమిట్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు ఈ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల వరకు అయితే అవకాశం అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకైతే మూడు సంవత్సరాల అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట సో మనకు పారామిలిటరీలోనే మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది మిలిటరీ విభాగంలో మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండదు ఇదొక విషయం అయితే మీరు గమనించాలి సో పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్లస్ ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి ప్లస్ మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇక్కడ ఉంటుంది సో అదేవిధంగా ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటి లోపు ఏజ్ కౌంట్ అవుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు అంటే దీని అర్థం ఏంటి అంటే మనకి రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన నోటిఫికేషన్ వచ్చేసి మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ యాజ్ ఆన్ ఒకటి ఎనిమిది రెండు వేల పద్దెనిమిది లోపు అంటే పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాలు ఒకటి ఎనిమిది రెండు వేల పద్దెనిమిది లోపు అయితే నిండి ఉండాలి అని చెప్పేసి వాళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది కొంతమంది ఏజ్ ఎక్కువ అయ్యే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్లకు దీనివల్ల అవసరమైతే ఉంటుందన్నమాట సో దీని గురించి ఎస్పెషల్లీ చెప్పడం చాలా కష్టము సో ఎందుకంటే వాళ్ళు రెండు వేల ఇరవైకి కౌంట్ చేస్తారా లేకపోతే రెండు వేల ఇరవై ఒకటిలో కౌంట్ అని చెప్పేసి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేంత వరకు అయితే మనం చెప్పలేము అక్కడ జాబ్ క్యాలెండర్లో కూడా వాళ్ళు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి అని చెప్పేసి మెన్షన్ చేశారు కాబట్టి అక్కడ ఖచ్చితంగా అయితే చెప్పలేము దాని గురించి సో నోటిఫికేషన్ వరకు అయితే వెయిట్ చేయాల్సిందే అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అమ్మాయిలకు హైట్ ఎంత ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు సో ఈ అమ్మాయిలకు హైట్ వచ్చేసి ఎస్సీ వాళ్ళకు అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది అదే అదేవిధంగా ఎస్టీ వాళ్ళకైతే వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది సో ఇది వచ్చేసి ఫిమేల్ వాళ్ళకి అనమాట మేల్కి వచ్చేసి హైట్ వచ్చేసి వన్ సెవెంటీ సెంటీమీటర్స్ అదేవిధంగా ఎస్టీ వాళ్ళకి వచ్చేసి వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఇదొక విషయం అయితే మీరు గమనించండి మనకి జనరల్ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి హైట్లో ఎలాంటి రిలాక్సేషన్ అయితే ఉండదు కేవలం ఎస్టీ వాళ్ళకు మాత్రమే హైట్లో మినహాయింపు అయితే ఉంటుంది మిగతా వాళ్ళకి ఎవరికి ఉండదు ఇదొకటి గమనించగలరు సో ఫ్రెండ్స్ ఇవ్వనమాట క్వశ్చన్స్ ఇంకోటి ఏంటంటే అనయా జీడీ కానిస్టేబుల్ నా కళ నేను ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలి హెల్ప్ చేయండి అని చెప్పేసి మనకు మేజర్గా చాలామంది ఈ కామెంట్ కూడా ఉంది అంటే నాకు నా ఇది నా కళ అని చెప్పేసి ఇట్లా చాలామంది చెప్తున్నారు సో ఫ్రెండ్స్ మీ అందరికీ నేను చెప్పేసి ఐషన్ ఒకటే మీరు అంత డెప్త్గా అనుకున్నట్టయితే కంపల్సరీ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్లో మంచి ప్రావిన్యూలు అయి ఉండాలి కంపల్సరీ మీరు ఎగ్జామ్లో మంచి ప్రిపేర్ అయి ఉన్నట్టయితే మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఎగ్జామ్లో మంచి స్కోర్ చేయగలుగుతారు సో అదే నేను చెప్పాల్సిన సజెషన్ ఒకటే మీరు కోర్సెస్ తీసుకొని ఇంటికాడ కూర్చొని హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి లేదు అనుకుంటే మీరు హైదరాబాద్ ఎక్కడికైనా ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళేసుకొని అక్కడన్నా ప్రిపేర్ అవ్వండి ఇన్స్టిట్యూట్లలో సో ఈ పని అయితే చేసినట్టయితే మీకు ఏదైనా హెల్ప్ అయితే అవుతుంది సో నాకు ఎక్కువ ఖర్చు ఉన్నటు కాదు నేను హ్యాపీగా ఇంటికాడ ఉండి ప్రిపేర్ అవుతాను అనుకుంటే మీరు ఇంటికాడ ఉండే కోర్సే తీసుకుంటే ప్రిపేర్ అవ్వండి సో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎక్కడ ప్రిపేర్ అవ్వాలి ఎలా ప్రిపేర్ అయితే మంచిది అని చెప్పేసి నేను ఒక జనరల్ వీడియోస్ అయితే చేశాను ఆ వీడియోస్ చూడండి ఆ వీడియోస్ చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి జిడి కానిస్టేబుల్ సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మీకు ఇన్ని రకాలుగా ఎవరు కూడా మీ అయితే ఆన్సర్ చెప్పరు సో నేను మీకు ప్రతి ఒక్క అయితే నేను ఆన్సర్ చేస్తున్నాను సో కంపల్సరీ మన వీడియోస్ని ఇంకా పది మందికి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏం కావాలనుకున్నానని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నాను కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికైతే నేను రిప్లై ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన వీడియోస్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ ఆల్ ది బెస్ట్ జై హింద్